హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది లాక్ డౌన్ కోవిడ్ కర్ఫ్యూ సమయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రజలకు శుభవార్త వచ్చింది తెలంగాణలో జూన్ ఐదు నుంచి రేషన్ దుకాణాల ద్వారా పేదలందరికీ ఉచితంగా ఇరవై కేజీల బియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెటి రెడ్డి గారు తెలిపారు ఇప్పటికే గోదావరి నుంచి అన్ని రేషన్ దుకాణాలకు బియ్యాన్ని వేగంగా తరలించామని చెప్పారు బియ్యం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడద్దని అధికారులకు సూచించారు ఇక జూన్ ఐదో తేదీ నుంచి ఈ రేషన్ పంపిణీ ఉంటుందని ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రేషన్ దుకాణాల వద్ద రేషన్ సరుకుల పంపిణీ తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు ఇక ప్రజలు రేషన్ దుకాణాలకు వచ్చేటప్పుడు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి శానిటైజర్ వేసుకుని రేషన్ దుకాణాల వద్ద రేషన్ సరుకులు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు ఫ్రెండ్స్ మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా పింక్ కార్డా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే మీరు జూన్ నెలకు సంబంధించి రేషన్ తీసుకున్నారో లేదో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో ఈ వీడియోని ఇంతవరకు ఎవరు లైక్ చేయబోతే వెంటనే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ సజెషన్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ గ్రేట్ డే